ఎవరైతే మంచి మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళకి చిన్న ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మోడల్లో మనకు SA1 December 9th నుంచి జరగబోయేటువంటి టెస్ట్లో కూడా సెక్షన్ బి గ్రామర్ 18th క్వశ్చన్ నుంచి 26th క్వశ్చన్ వరకు ఈ విధంగానే ఉంటుంది పేపర్. సో ఇఫ్ యు ఫాలో దిస్ రెగ్యులర్లీ డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ 20 out of 20 ఇన్ గ్రామర్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ యాజ్ యూజువల్ కంబైనింగ్ సెంటెన్సెస్. కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ విత్ హూస్, హూమ్, హూ, విచ్, ఈ నాలుగింటితో మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో హూ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సన్స్. హూస్, హూ అనేటువంటి పర్సన్స్కి హూస్ అనేటువంటిది కూడా పర్సన్స్కి బదులుగానే ఉపయోగిస్తాం. బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పొసెసివ్ కేస్, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అని చెప్పి మూడు రకాలుగా ఉన్నాయి. ఇందులో మనము హూజ్ అనేటువంటిది పొసెసివ్ కేసుకి బదులుగా ఉపయోగిస్తాము. చాలా జాగ్రత్తగా చూడండి. పొసెసివ్ కేస్ అంటే నాది, హూ, హూజ్, హూమ్. హూ ఈజ్ యూజ్డ్ ఫర్ సబ్జెక్ట్ ఇన్ ద సబ్జెక్టివ్ కేస్, హూజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పొసెసివ్ కేస్, హూమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ కేస్. సో హియర్ లెంచో ప్రే టు గాడ్, లెంచో ఈజ్ ద సబ్జెక్ట్, ప్రే టు గాడ్ ఈజ్ ద ప్రెడికేట్. హిజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్. సేమ్ సెంటెన్స్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ వీ హ్యావ్ గివన్ 5 exercises, 5 examples ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. ఇన్ దోస్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ది సేమ్ ఎగ్జాంపుల్ ఈజ్ గివన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సో మనము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో తరువుగా కానీ ఉంటే మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. లెంచో ప్రే టు గాడ్, ఇందులో ఏదైనా పొసెసివ్ కేసు ఉందా? లెంచో ప్రే టు గాడ్ పొసెసివ్ కేసు లేదు. హిజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్, ఇందులో పొసెసివ్ కేసు ఏమైనా ఉందా? అంటే నౌన్కి పొసెసివ్ కేస్ అనమాట, ఇది నాది. ఫస్ట్ సెంటెన్స్ లెంచో గురించి మాట్లాడుతున్నాము, సెకండ్ సెంటెన్స్ వచ్చి హిజ్ ఐస్, అతని యొక్క ఐస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఈ హిజ్ అనేటువంటి పొసెసివ్ కేస్ ప్లేస్లో హూజ్ అనేటువంటి పొసెసివ్ కేసును రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, లెంచో ప్రే టు గాడ్, హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్, ఇది రైటే, ఇలా అయినా రాసుకోవచ్చు. ఇంకా మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాక్ట్ రూల్ ప్రకారం అయితే, అంటే స్లో లెర్నర్స్ ఇలా రాసినా కూడా మార్క్ ఇస్తారు. లెంచో ప్రే టు గాడ్, హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్, ఇక్కడ ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసేసి కామా ఉండాలి. లెంచో ప్రే టు గాడ్, హిజ్ అనేటువంటి పొసెసివ్ కేసులో హిజ్ ఐస్ అంటే లెంచోస్ ఐస్ అని అర్థం అనమాట, లెంచోస్ ఐస్ అని అర్థం. సో హిజ్ అనేటువంటి పొసెసివ్ కేస్ ప్లేస్లో హూజ్ రాసి లెంచో ప్రే టు గాడ్, హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్, సో మార్క్ ఇస్తారు. ఇది ఎవరు రాయాలంటే యావరేజ్ స్టూడెంట్ రాయాలి. బ్రిలియంట్ స్టూడెంట్ ఎలా రాయాలంటే లెంచో హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్, లెంచో కామా హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్ కామా ప్రే టు గాడ్. ఇది రాయవలసినటువంటిది మంచి 90 above స్కోర్ చేయగలిగినటువంటి విద్యార్థులు ఈ మెథడ్ని ఫాలో కావాలి. అంటే బోత్ ఆర్ కరెక్ట్, బట్ దిస్ మెథడ్ ఈజ్ ఎగ్జాక్ట్ మెథడ్ టు రైట్ టు యూజ్ ద హూజ్. లెంచో కామా హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్, ఎందుకని లెంచో సబ్జెక్ట్ ఒకటే, హిజ్ ఐస్ అతని గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ టూ సబ్జెక్ట్స్ సేమ్ కాబట్టి లెంచో కామా హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్ కామా ప్రే టు గాడ్ ఫుల్ స్టాప్. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మన టెక్స్ట్ బుక్లో సేమ్ ఎగ్జాంపుల్ ఉంది, యూనిట్ 1లో ఉంది. మనకు 18th క్వశ్చన్ మనకు యూనిట్ 1 నుంచి మాత్రమే రావడం జరుగుతుంది, యూనిట్ 1 నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. సో దీని ఒక జాగ్రత్తగా ప్రిపేర్ అయితే వీ కెన్ ఈజీలీ స్కోర్ 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. యూ సీ హియర్ ద బస్ డ్రైవర్
గ్రీటెడ్ మేడం విత్ ఎ స్మైల్. ఇది ఏ లెసన్లో అది ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి. మనం లెసన్ చెప్పుకున్నాం కదా. సో లెంచో అనేటువంటిది ఏ లెసన్ అమ్మా ఇది? లెంచో ప్రే టు గాడ్, ఏ లెటర్ టు గాడ్. వెరీ గుడ్, ఏ లెటర్ టు గాడ్. ద బస్ డ్రైవర్ గ్రీటెడ్ మేడం విత్ ఎ స్మైల్. ఏ లెసన్ ఇది? మేడం డ్రైవ్స్ ద బస్. వెరీ గుడ్, మేడం రైడ్స్ ద బస్. ద బస్ డ్రైవర్ గ్రీటెడ్ మేడం విత్ ఎ స్మైల్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ద బస్ ఈస్ ద సబ్జెక్ట్. ద బస్ డ్రైవర్ ఈస్ ద సబ్జెక్ట్. గ్రీటెడ్ ఈస్ ద వర్బ్. మేడం ఈస్ ద ఆబ్జెక్ట్. విత్ ఎ స్మైల్ ఈజ్ సమ్ అదర్ వర్డ్స్. నో నీడ్ టు థింక్ అబౌట్ ద సమ్ అదర్ వర్డ్స్. జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ బస్ డ్రైవర్. ఎవరు గ్రీట్ చేశారు? బస్ డ్రైవర్. ఎవరిని గ్రీట్ చేశారు? మేడం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్, గ్రీటెడ్ ఈజ్ ద వర్బ్. ఇది ఇప్పుడు ఏ టెన్స్లో ఉంది చెప్పండి. మనం 8 మెథడ్స్ చెప్పుకున్నాం కదా. 8 మెథడ్స్లో ఇది ఏ మెథడ్లో ఉంది? ఇది మెథడ్ నంబర్ సింపుల్ పాస్ట్. వెరీ గుడ్, సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఎన్నో మెథడ్ అది? సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఎన్నో మెథడ్? ఫోర్త్. వెరీ గుడ్, ఫోర్త్ మెథడ్. అంబటి యువరాజ్, వీడియో ఆపేసుకో అమ్మా. అంబటి యువరాజ్ వీడియో ఆపేసుకో. వీడియోస్ అందరూ ఆపేసేయండి. ఓకే. సో ద బస్ డ్రైవర్ గ్రీటెడ్ మేడం విత్ ఎ స్మైల్. సో ద బస్ డ్రైవర్ సబ్జెక్ట్, గ్రీటెడ్ వర్బ్, మేడం ఆబ్జెక్ట్, విత్ ఎ స్మైల్, సమ్ అదర్ వర్డ్స్. యూ డోంట్ థింక్ అబౌట్ ద సమ్ అదర్ వర్డ్స్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆబ్జెక్ట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ప్లేస్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్? మేడం. మేడం ఈజ్ ఎ సింగులర్. సో వాజ్ ఆర్ వర్. సింపుల్ పాస్ట్ టెన్స్, ద యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వి టు ప్లస్ ఆబ్జెక్ట్. ద ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఈజ్ ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మేడంని ఇక్కడ వస్తుంది. మేడం, మేడం వాజ్, వి త్రీ గ్రీటెడ్కి వి త్రీ కూడా గ్రీటెడే. ద మేడం వాజ్ గ్రీటెడ్ బై, ఫోర్త్ స్టెప్ బై రాయాలి, బై ద బస్ డ్రైవర్. ద మేడం వాజ్ గ్రీటెడ్ బై ద బస్ డ్రైవర్. రిమైనింగ్ వర్డ్స్ లాస్ట్లో యాడ్ చేసేస్తాం. ద మేడం వాజ్ గ్రీటెడ్ బై ద బస్ డ్రైవర్ విత్ ఎ స్మైల్. ద మేడం వాజ్ గ్రీటెడ్ బై ద బస్ డ్రైవర్ విత్ ఎ స్మైల్. సో ప్యాసివ్ వాయిస్ ఇప్పటి వరకు మనము చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఇవ్వడం జరిగింది, సింపుల్ పాస్ట్ టెన్స్. సో మనం కూడా ఈ 8 మెథడ్స్ని సింపుల్, అంటే 12 టెన్సెస్లో మనకు 8 మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చుకోగలం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నో ప్యాసివ్ వాయిస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నో ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నో ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ కంటిన్యూస్, నో ప్యాసివ్ వాయిస్. సో ఈ 8 గల స్ట్రక్చర్స్ నేర్చుకుంటే వీ కెన్ ఈజీలీ స్కోర్ 19th క్వశ్చన్. వీ కెన్ ఈజీలీ స్కోర్ ఇన్ దిస్ టాపిక్. సో ఈ విధంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనం చేంజ్ చేయొచ్చు. సార్, చెప్పమ్మా. సార్, కెన్ వి రైట్ దిస్ సెంటెన్స్ లెస్, మేడం వాస్ గ్రీటెడ్ విత్ ఎ స్మైల్ బై ది బస్ డ్రైవర్? సార్, రైట్. నేను ఇది ఎందుకు చెప్పలేదంటే కన్ఫ్యూజ్, అంటే కొద్ది మీలాంటి వాళ్ళ అంటే కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో రిమైనింగ్ వర్డ్స్ని లాస్ట్లో రాసేయమన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటిది కూడా రైటే. అది ఎప్పుడు అది కొద్దిమంది పిల్లలు రిసీవ్ చేసుకునే దానికి ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఇలా రాసావు. బోత్ ఆర్ కరెక్ట్. నువ్వు చెప్పినది తులసేనే కదా? ఎస్ సార్. ఓకే, రైట్ మా, అది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పినటువంటిది కూడా కరెక్టే. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని ఒకరోజు మీకు స్పెషల్గా కూడా ఈ క్లాస్ చెప్తాను. ఇక్కడ లోమో, స్పీకర్ మాత్రమే ఉన్నాడు, లిజనర్ లేడు. లోమో. సో దిస్ ఈజ్ కాల్డ్ రిపోర్టింగ్ పార్ట్. ఓన్లీ స్పీకర్ ఈజ్ మెన్షన్డ్ హియర్, దెర్ ఈజ్ నో లిజనర్. లోమో సెట్ టు మీ అనుకోవాలి, ఎవరు లేరు కాబట్టి. ఐఎమ్ గెటింగ్ ఏ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిపోర్టెడ్ పార్ట్. ద రిపోర్టెడ్ పార్ట్ ఈజ్ ఇన్
విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఈజ్ ఇట్ అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ? ఇది ఏ రకమైన సెంటెన్స్ అమ్మా ఇది? ఐ ఆమ్ గెటింగ్ ఏ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. అసెర్టివా, ఇంపరేటివా, ఇంట్రాగేటివా, ఎక్స్క్లమేటరీనా? అసెర్టివ్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ అంటే కమాండ్, రిక్వెస్ట్, సజెషన్, ఆర్డర్ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతాయి. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే చివరి క్వశ్చన్ మార్క్ రావాలి. ఇది సబ్జెక్ట్ ఐతో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ అసెర్టివ్ సెంటెన్స్. సో ఇక్కడ స్పీకర్ మాత్రమే ఉన్నాడు కాబట్టి వెన్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ హియర్ ద స్పీకర్ వాజ్ స్పీకర్ ఓన్లీ గివెన్ హియర్. సో లోమో సెడ్, లోమో సెడ్. ఈ ఇక్కడ యాక్చువల్గా కనెక్టివ్ ఉండాలి. లోమో సెడ్ దట్, ఈ కనెక్టివ్ ప్లేస్లో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్ రాయాలి. లోమో సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్. ఐ రిఫర్స్ టు ఐ, ఒక సెంటెన్స్ నందు ఐ వచ్చినా మై వచ్చినా స్పీకర్. రిపోర్టెడ్ పార్ట్లో యూ వచ్చినా యువర్ వచ్చినా లిజనర్. ఇక్కడ లిజనర్ ఎవరు లేదు కాబట్టి మీ అనుకోవాలి మనం. లోమో సెడ్ టు మీ అని అనుకోవాలి. సో హియర్ ఐ అంటే లోమో. లోమో అంటే మేలా ఫిమేలా? ఇది ఫారినర్స్ నేమ్స్ కాబట్టి ఒకవేళ మేల్ అయితే హీ వస్తుంది ఇక్కడ. లోమో సెడ్ దట్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. లోమో సెడ్ దట్ హీ వాజ్ గెటింగ్ ఏ నాయిస్ ఇన్ మై అంటే లోమో. లోమో బదులు ప్రణౌన్ హీ వాడాం కాబట్టి పొసెసివ్ కేసులో హీకి ఏమొస్తుంది? హిజ్. హిజ్ ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. లోమో సెడ్ దట్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ హీ వాజ్ గెటింగ్ ఏ నాయిస్ ఇన్ మై ఇన్ హిజ్ ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. సో వెన్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఫైవ్ థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ రిపోర్టింగ్ పార్ట్. హౌ కెన్ వీ చేంజ్ ద రిపోర్టింగ్ పార్ట్? సెడ్ హౌ ఇట్ విల్ బి చేంజ్డ్, సెట్ టు హౌ ఇట్ విల్ బి చేంజ్డ్. వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ద రిపోర్టింగ్ పార్ట్. దెన్ ద సెకండ్ స్టెప్ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ద కనెక్టివ్. ద కనెక్టివ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ అసెర్టివ్ సెంటెన్స్ ద కనెక్టివ్ ఈస్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇంపరేటివ్ సెంటెన్స్ ద కనెక్టివ్ ఈస్ టు. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హియర్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ ఆల్సో టూ టైప్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ద కనెక్టివ్ ఈజ్ ఇఫ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ద సేమ్ క్వశ్చన్ వర్డ్ ఈజ్ హియర్ గివెన్ యాజ్ కనెక్టివ్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఈస్ ద సెంటెన్స్ టైప్ కనెక్టివ్. కనెక్టివ్ ఆఫ్టర్ కనెక్టివ్ వీ హ్యావ్ టు ఫాలో ద టెన్సెస్. హౌ ద టెన్సెస్ విల్ బి చేంజ్డ్? సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. అలా టెన్సెస్ ఒక టేబుల్ ఇచ్చినాను మీకు, ఆ టేబుల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో మారాలి. టెన్సెస్ తర్వాత ప్రొనౌన్స్ ఎలా మారుతాయి? ద ఫస్ట్ పర్సన్ స్పీకర్ని రెఫర్ చేస్తుంది, ద సెకండ్ పర్సన్ రెఫర్స్ టు ద లిజనర్. సో హౌ ద ఫస్ట్ పర్సన్ విల్ బి చేంజ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్, హౌ ద సెకండ్ పర్సన్ విల్ బి చేంజ్. ఇఫ్ దెర్ ఈస్ ఏ థర్డ్ పర్సన్ హియర్, నో నీడ్ టు చేంజ్ ద థర్డ్ పర్సన్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ మీన్స్ హీ షీ ఇట్ దే. దీస్ థర్డ్ పర్సన్స్ ఆర్ నాట్ చేంజ్డ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. బట్ హియర్ దెర్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్, ద ఫస్ట్ పర్సన్ వి. ఇఫ్ దెర్ ఈస్ ఏ వి ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇట్ చేంజ్డ్ యాజ్ దే. మనం నిన్న చూసాం మనం ఒక ఎగ్జాంపుల్, ఉయ్ అని వచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్లో, డైరెక్ట్ స్పీచ్లో. ఆ ఉయ్ అనేటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేదానికి ఎలా మారిందంటే దేగా మారింది. సో కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో రేపు ఐ హోప్ యు ఆర్ ఆల్ టుమారో యు మస్ట్ అటెంప్ట్ దిస్ దిస్ రిపోర్టెడ్ స్పీచ్. ఐ హోప్ you will write all of you, all the students have to write a correct answer. I hope. Let us see. Next, 21st question. Fill in the blanks with the suitable prepositions given in the brackets. Prepositions. Manaku simple prepositions e istunnaru ikkada. Chudandi. We have had the land. We have had the land dash nearly 300 years. Ikkada manaku tenses paranga prepositions manam easily find out cheyochu ikkada.
we have had the land dash nearly 300 years. 300 years period of time చెప్పేటప్పుడు మనము ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి అని చెప్పుకున్నాం. వీ హ్యావ్ హ్యాడ్ ద ల్యాండ్ ఫర్ నియర్లీ 300 ఇయర్స్. ఫర్, ఆన్, ఫ్రమ్. సో ఇక్కడ మనకు ఫర్ అనేటువంటిది కరెక్ట్ ప్రిపోజిషన్ ఇక్కడ. అదేవిధంగా ద బస్ వాజ్ నౌ గోయింగ్ అలాంగ్ ద బ్యాంక్ డాష్ ఏ కెనాల్. ద బస్ వాజ్ నౌ గోయింగ్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్. ఇక్కడ టూ రైట్ ప్రిపోజిషన్ కాదు, బైక్ ఆఫ్ ఏ కెనాల్. ద బస్ వాజ్ నౌ గోయింగ్ అలాంగ్, బస్సు వెళ్తూ ఉంది. ఎక్కడ వెళ్తూ ఉంది? ఆ బ్యాంక్ ఆ కెనాల్ యొక్క ఒడ్డున వెళ్తూ ఉంది అన్నమాట. సో బ్యాంక్ ఆఫ్ యొక్క, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనకు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రతి 21st క్వశ్చన్ అంటే సింపుల్ ప్రిపోజిషన్స్ మాత్రమే ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనకు అయితే టెక్స్ట్ బుక్లో మనకు ప్రిపోజిషన్స్ ఎక్కడా లేవు. మనకు టెక్స్ట్ బుక్లో లేవు, వర్క్ బుక్లో మనకు లేవు. సో టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ అన్న మనం చూసుకోవాలి. ఇది ద బస్ వాజ్ గోయింగ్ ఆన్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ ద కెనాల్, ఇది మనకు మేడం రైడ్స్ ద బస్ అనేటువంటి లెసన్లో వచ్చింది. ఓకేనా? సో ఇలా లెసన్కి సంబంధించి రీడింగ్ ఏ లెసన్ ప్రోజ్లో ఉన్నటువంటి 9 లెసన్స్ నుంచి, ప్రోజ్ లెసన్స్లో ఉన్నటువంటి 9 లెసన్స్ నుంచి మనకి ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఇస్తూ ఉన్నారు. సో మనం ఆ ప్రిపోజిషన్స్ చాలా జాగ్రత్తగా రావాలి అంటే టెక్స్ట్లో ఉన్నటువంటి ప్రతి లెసన్ని జాగ్రత్తగా చదువుకుంటాం. నెక్స్ట్ ఎడిటింగ్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎడిటింగ్. హియర్ 22nd, the journey to the valley of flowers begin about 16 kilometers. The journey of to the valley of flowers, idi prathi okkaru kuda dinni wrong chudandi. Ikkada flowers aneetundi, flowers ochindi kada, begin ochindi. Asalu first sentence mottham dento undi, present lo unda, past lo unda chusukovali. The journey to the valley about 16 kilometers on highway, flowers are a rich plants, the past few years thousands of hectares have అనేటువంటిది ప్రజెంట్ లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు మొత్తం పారాగ్రాఫ్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. సో ద జర్నీ టు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ బిగిన్, హియర్ ద సబ్జెక్ట్ ఈస్ ద జర్నీ. జర్నీ అనేటువంటిది ద జర్నీ టు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, టు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేటువంటి దానికి జర్నీ. Valley of Flowers about 16 kilometers. The Valley of Flowers about 16 kilometers. So, ikkada Valley of Flowers ki velletavante journey. So, this is the subject. Journey badaluga manam pranavam em upayogistamu? It anetavante pranavam ni upayogistam. So, third person singular it vachinappudu manaki ikkada em ravali? Begins. The journey టు ద, జనరల్గా ఫ్లవర్స్ చూడగానే ఇక్కడ రైటే అనిపించేస్తుంది, దే కదా బిగిన్ రైట్ అనిపిస్తుంది. సో హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ ద జర్నీ. సో ఇక్కడ బిగిన్స్ అనేటువంటిది ఏంటంటే, బిగిన్ అనేటువంటిది వర్బ్, ఆ మెయిన్ వర్బ్ అనేటువంటిది రాంగ్ కాబట్టి ఆ మెయిన్ వర్బ్కి కరెక్ట్ ఫామ్ రైట్ వర్బ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ద జర్నీ తర్వాత బిగిన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ జర్నీ వీ యూజ్ ద ప్రొనౌన్ ఇట్. సో బిగిన్స్ అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ అబౌట్ 60 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ జోష్మత్ ఆన్ గోవింద్ ఘాట్ ఆన్ ద రిషికేష్ బద్రీనాథ్ హైవే. ఆల్రెడీ ఇక్కడ ఆన్ అని వచ్చింది కాబట్టి ఆన్కి ముందు అంటే అట్ ద రిషికేత్ బద్రీనాథ్ హైవే దగ్గర ఉన్నటువంటి ఘాట్ అనమాట. సో ఇక్కడ ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్లో మరొక ప్రిపోజిషనే మనం యాడ్ చేయాలి. ఆన్ ఇక్కడ ఫ్రమ్ జస్మిత్ ఎట్ గోవింద్ ఘాట్, ఎట్ ఈస్ ద రైట్ ప్రిపోజిషన్ హియర్. ఎట్ అనేటువంటిది కరెక్ట్. ఆల్రెడీ ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది, మళ్ళీ ఆన్ వచ్చినది. సో ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ప్లేస్లో ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్. ఒక ప్రిపోజిషన్ మిస్టేక్ ఉంది అని అంటే మనము ప్రిపోజిషన్ గురించి మాత్రమే ఆలోచించాలి. ప్రిపోజిషన్ దగ్గర నౌన్ గురించి, వర్బ్ గురించి, ఆర్టికల్స్ గురించి అలా ఆలోచించకూడదు. సో ఎట్, ద ప్రిపోజిషన్ ఎట్ ఈస్ ద రైట్ హియర్. నెక్స్ట్, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ కవర్డ్ విత్ ఎ రిచ్ వెరైటీ ఆఫ్ మ్యాగ్నిఫిషెంట్ ప్లాంట్స్. హియర్ ఆర్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ మెయిన్ వర్బ్ ఇచ్చాడు, కరెక్ట్ చేయమన్నాడు. సెకండ్, ప్రిపోజిషన్ కలెక్ట్ చేయమన్నాడు, కరెక్ట్ చేయమన్నాడు. థర్డ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్.
ఈ హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో మరొక హెల్పింగ్ వర్బ్ని మనం రాయాలి. సో హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేటువంటిది రాంగ్. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి, ఫ్లవర్స్ అనేటువంటిది సబ్జెక్ట్ కాదు, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ద వ్యాలీ, వ్యాలీ అనేటువంటిది ఇక్కడ మెయిన్ సబ్జెక్టు. వ్యాలీ అనేటువంటి దాని బదులుగా మనం ప్రణౌన్ ఇట్ అనేటువంటి ప్రణౌన్ ఉపయోగించాలి. సో ఇట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి, సింగులర్ రావాలి, ఈజ్. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ కవర్డ్. చాలా చూడండి, ఇక్కడ చూసేదానికి చాలా కరెక్ట్ అనిపిస్తుంది. హెల్పింగ్ వర్బ్ వ్యాలీ అనేటువంటిది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారము వ్యాలీ అనేటువంటిది సింగులర్. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, సో దిస్ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్. సో వ్యాలీ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ కవర్డ్ విత్ ఏ రిచ్ వెరైటీ ఆఫ్ మ్యాగ్నిఫిషెంట్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ హ్యావ్ డిస్కవర్ దిస్. ఇక్కడ చూడండి ఫోర్త్ వన్, డిస్కవర్ అనేటువంటిది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఇచ్చాడు, మెయిన్ వర్బ్ ప్లేస్లో మరొక మెయిన్ వర్బ్ని రాయాలి మనం. వర్బ్ ఇచ్చాడు, వర్బ్ గురించి వర్బ్. ఎడిటింగ్లో నౌన్ గురించి ఇస్తే నౌన్ని కరెక్ట్ చేయాలి, ప్రణౌన్ ఇస్తే ప్రణౌన్ని కరెక్ట్ చేయాలి, ప్రణౌన్ గురించే ఆలోచించాలి. ఆర్టికల్ ఇస్తే ఆర్టికల్ గురించే ఆలోచించాలి, అడ్జెక్టివ్ ఇస్తే అడ్జెక్టివ్ గురించి ఆలోచించాలి, ప్రిపోజిషన్ ఇస్తే ప్రిపోజిషన్ గురించి ఆలోచించాలి, హెల్పింగ్ వర్బ్ ఇస్తే హెల్పింగ్ వర్బ్ని గురించి ఆలోచించాలి. ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ ఇచ్చాడు, ఈ మెయిన్ వర్బ్ మరొక మెయిన్ వర్బ్ను మాత్రమే మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు మమత వీడియో ఆపేయమ్మ, మమత వీడియోస్ ఆపేయాలి, ఆడియో మీ మ్యూట్ చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ ఇక్కడ మాకు ఒక ఒక గోల్డెన్ రూల్ ఒకటి ఉంది మీకు, మీకు నేను చెప్పినటువంటి ఎడిటింగ్లో గోల్డెన్ రూల్స్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. డిస్కవర్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ థాట్ ఫామ్లోనే ఉండాలి. సో డిస్కవర్డ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత మనము డిస్క్ వర్బ్ అనేటువంటిది థాట్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ హ్యావ్ తర్వాత డిస్కవర్ వి వన్ ఉంది, సో హ్యావ్ తర్వాత వి వన్ రాకూడదు, హ్యావ్ తర్వాత వి త్రీ ఉండాలి. డిస్కవర్డ్, హ్యావ్ డిస్కవర్డ్. సో ఈ విధంగా ఎడిటింగ్లో స్కోరింగ్ టాపిక్ 4 out of 4 అనేటువంటిది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ 23rd, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. ఆర్టికల్ ఏ అండ్ ది డాష్ ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ ఓన్ ఇన్ హెచ్ టు బి కన్సాలిడేటెడ్. దట్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ ఓన్. సో మనం ఏమైతే సాధించామో ఆ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాం, పర్టికులర్గా ఒక ఫ్రీడమ్ ఒక దాని గురించి మాట్లాడుతున్నాం. సో డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి. ద ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ ఓన్, ఏదైతే మనం సాధించామో ఆ ఫ్రీడమ్ను గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఏ లెసన్కి సంబంధించింది ఎవరైనా చెప్పగలరా? లాంగ్ వాక్ టువర్డ్స్ ఫ్రీడమ్. వెరీ గుడ్, ఏ లాంగ్ వాక్, ఏ నెల్సన్ మండేలాస్ టాపిక్ సెకండ్ లెసన్. మనం దాంట్లో నుంచే ఈరోజు ఆన్లైన్లో కూడా ఒక టెస్ట్ రాయిపోతున్నాం. సో ద ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ ఓన్, ఈ ఆర్టికల్స్ కూడా మనకు మ్యాక్సిమం రీడింగ్ ఏ లైన్ టు లైన్ లెసన్ చదువుకొని ఎక్కడైతే ప్రిపోజిషన్స్ వస్తున్నాయో అండర్లైన్ చేసుకొని రీడింగ్ ఏని నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కానీ చదివితే ప్రిపోజిషన్స్, ఎడిటింగ్, ఆర్టికల్స్, సినానియమ్స్, యాంటోనియమ్స్, రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్, స్పెల్లింగ్స్, సఫిక్స్, ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా మనకు రీడింగ్ ఏ నుంచే వస్తాయి. సో అందుకే రీడింగ్ ఏని నంబర్ ఆఫ్ టైమ్స్ లెసన్స్ చదవాలి. ఓకే, నెక్స్ట్ ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ డాష్ ఐడియా. ఇది ఏ లెసన్ చెప్పండి? లెటర్ టు గాడ్. వెరీ గుడ్, ఏ లెటర్ టు గాడ్ ఫస్ట్ లెసన్. సో నేను మీకు ఒక క్లూ ఇచ్చున్నాను. ఆ నుంచి అహా వర్క్ సౌండ్ వస్తే ఏం రాయాలని చెప్పాను? ఒక ఆర్టికల్ రాసేటప్పుడు సౌండ్స్, వొవెల్ సౌండ్స్ ముందు ఏం రాయాలి? ఐడియా, ఆ
an idea. Yeah. An idea. Very good. కాన్సోనెంట్ సౌండ్స్ అయితే కా నుంచి క్షావర్క సౌండ్ వస్తే ఏ వస్తుంది? ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా. సో చాలా ఆర్టికల్స్ చాలా ఈజీగా లెసన్స్ టెక్స్టువల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్స్ నుంచే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్ టు. రిపీటెడ్ యాక్షన్ అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్. సో మనం పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ మనకు ఎలా యూస్ చేస్తామనేటువంటిది వుడ్ యూజ్ టు. హీ జోగుడ్ ఇన్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. హీ జోగుడ్ ఇన్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏది? హీ. వర్బ్ ఏది? జోగుడు. దీంట్లో యూజ్ టు అనేటువంటిది సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య ఉపయోగించాలి అని చెప్పుకున్నాం. ఇది V2లో ఉంది. He used to jog. He used to jog. He used to jog in the park every morning. He used to jog. So, use subject ki verb ki madhya used to rasi. Ee jog anetuvante V2 place lo jog anetuvante V1 kan raste manaku saripothundi. Prati roju adana park lo jogging chestadu. He used to jog in the park every morning. Very simple. 2 marks చాలా ఈజీగా స్కోర్ చేసుకోగలిగేటువంటి టాపిక్ ఇది. హీ జాగ్డ్ ఇన్ ద పార్క్ ఎవరీ హీ యూజ్ టు జాగ్ ఇన్ ద పార్క్ ఎవరీ మార్నింగ్. సో అదేవిధంగా నేను మీకు వుడ్ రెండు యూజ్ టు రాయమని చెప్పాను. ఎందుకంటే వుడ్ అనేటువంటిది కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఉపయోగించకూడదు కాబట్టి మనకు ఛాయిస్ ఇచ్చారు. యూజ్ టు కానీ వుడ్ కానీ రెండూ రాసుకోవచ్చు కాబట్టి ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ దే వెంట్ టు ద సేమ్ రెస్టారెంట్ ఎవ్రీ ఫ్రైడే నైట్. దే వెంట్ టు ద వాట్ ఈస్ ద సబ్జెక్ట్? దే వెంట్ అనేటువంటిది వర్బ్. సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో ఏం రాయాలి? యూజ్ టు రాయాలి. దే యూజ్ టు తర్వాత V2 ఉండకూడదు కాబట్టి V2 V1గా మారుతుంది. దే యూజ్ టు గో టు ద సేమ్ రెస్టారెంట్ ఎవ్రీ ఫ్రైడే నైట్. దే యూజ్ టు గో టు ద సేమ్ రెస్టారెంట్ ఎవ్రీ ఫ్రైడే నైట్. సో ఎంత ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ 2 marks వుడ్ యూజ్ టు అనేటువంటిది మన పాకెట్లో ఉన్నటువంటి మార్క్స్ అనమాట. అవి అంత ఈజీగా ఇవి స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మోడిఫైర్స్. ఇది కొత్త టాపిక్, చాలా జాగ్రత్తగా రాసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూడండి. షీ బేక్డ్ ఏ కేక్. ఇట్ వాజ్ ఎ డెలిషియస్ కేక్ మేడ్ విత్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. మేడ్ విత్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. షీ ప్రనౌన్ బేక్డ్ వర్బ్ ఏ అడ్జెక్టివ్ కేక్ నౌన్. సో కేక్ను మనం మోడిఫై చేయాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ గురించి మీరు వదిలేసేయండి. ఈ సెంటెన్స్ తర్వాత ఈ కేక్ను మీరు మోడిఫై చేయాలి. ఇలా కేక్ను మోడిఫై చేసేటువంటి సందర్భంలో ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి, ఫస్ట్ సెంటెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్ని రిమూవ్ చేయాలి. ఇట్ వాజ్ని రిమూవ్ చేసేసాం మనం. ఈ కేక్ని లాస్ట్ చివరిలో రాస్తాం. ఏ బేక్డ్ డెలిషియస్ కేక్ మేడ్ విత్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. సింపుల్, మేడ్ విత్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. షీ బేక్డ్, ఇది ఈ నౌన్కి మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. డెలిషియస్ కేక్, షీ బేక్డ్ ఏ డెలిషియస్ కేక్ మేడ్ విత్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. చాలా ఇక్కడ వచ్చి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ చివరిలో వచ్చేసింది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేయచ్చు అనమాట. మేడ్ విత్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. దీనికి ఆన్సర్ వచ్చి షీ బేక్డ్ ఏ డెలిషియస్ కేక్ మేడ్ విత్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా హీ ఫౌండ్ ఏ జాబ్. హీ అనేది ప్రణవ్, ఫౌండ్ అనేటువంటిది ఓ, ఏ అనేటువంటిది ఆర్టికల్, ఆర్టికల్ అబ్జెక్టివ్ అనుకున్నాను వచ్చి దీన్ని, జాబ్ అనేటువంటిది నౌన్. సో ఈ జాబ్ని మోడిఫై చేయాలి మనం. హీ ఫౌండ్ ఏ ఛాలెంజింగ్ జాబ్ ఇన్ ఏ రినోడ్ కంపెనీ. సో ఈ జాబ్ని మోడిఫై చేస్తాం. ఎటువంటి జాబ్ అది? సెకండ్ సెంటెన్స్ ఇట్టు వాజ్ని రిమూవ్ చేసేసాం. ఇట్టు వాజ్ని రిమూవ్ చేసేయాలి. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని రిమూవ్ చేసేసాం.
ఇప్పుడు మోడిఫై దేనికి చేయాలి? నౌన్కి చేయాలి. హీ ప్రొనౌను, ఫౌండ్ వర్బు, ఏ అడ్జెక్టివ్, జాబ్ అనేటువంటిది నౌన్. ఈ నౌన్ని మనం మోడిఫై చేయాలి. ఎలా మోడిఫై చేస్తున్నాము? కొన్ని అడ్జెక్టివ్స్ని దానికి యాడ్ చేసి మోడిఫై చేస్తున్నాము. హీ ఫౌండ్ ఏ ఛాలెంజింగ్ జాబ్ ఇన్ ఏ రినౌడ్ కంపెనీ. ఇది సమాధర్ వర్డ్స్ అనమాట. ఇవి అలాగే యాడ్ చేసి రాసేస్తాం. ఇన్ ఏ రినౌడ్ కంపెనీ, ఒక కంపెనీలో ఛాలెంజింగ్ జాబ్ అనమాట. ఆ జాబ్ని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం ఇక్కడ. జాబ్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఆ జాబ్ ఎక్కడ? ఒక కంపెనీలో. సో ఇది మనము యాజ్ సమదర్ వర్డ్స్ వీటిని అలాగే యాడ్ రాసేయచ్చు. ఇలా మనము నౌన్ మోడిఫికేషన్ మోడిఫైర్స్ని ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇందులో చివరిగా 26th, గివ్ ఏ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. యువర్ ఫ్రెండ్ శిరీష యూజువల్లీ ఫినిషెస్ హర్ సప్పర్ ఎట్ 8 PM. ఇట్ ఈస్ 9:15 PM. మామూలుగా జనరల్గా 8 PMకి సప్పర్ చేస్తుంది. ఇప్పుడు 9:15 అయింది. నౌ శిరీష హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హర్ వర్క్ ఎట్. ఇంకా ఆమె వర్క్ పూర్తి కాలేదు. యూ ఫీల్ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. నువ్వు ఇంకా లేట్ అని ఫీల్ అవుతున్నావు. గివ్ హర్ ఏ సజెషన్ టు కంప్లీట్ హర్ సప్పర్. అమ్మాయిని అమ్మాయి యొక్క సప్పర్ కంప్లీట్ చేయమని చెప్పి సలహా ఇవ్వాలి. ఎలా చేస్తాం? అడ్వైస్ ఇచ్చినప్పుడు ఏం రాయాలి? యూ షుడ్ కంప్లీట్ యువర్ సప్పర్ అని రాసేయచ్చు. యూ షుడ్ కంప్లీట్ యువర్ సప్పర్, సింపుల్. యూ షుడ్ రాసేసాము. టీవో 2 తర్వాత ఏముంది? కంప్లీట్. హర్ అంటే ఆమె. నువ్వేం చెప్తావు? అమ్మాయికే చెప్తున్నావు కాబట్టి యువర్ సప్పర్. యూ షుడ్ కంప్లీట్ యువర్ సప్పర్ బై 8 PM అని చెప్పేయచ్చు. రోజు ఇలా చేయొచ్చు, 8 PM కంప్లీట్ చేయాలి. లేదంటే యూ షుడ్ కంప్లీట్ యువర్ సప్పర్. ఇక్కడ వరకు రాసినా కూడా ఈజీగా 2 మార్క్స్ అనేటువంటిది మనం స్కోర్ చేసుకోవచ్చు. అడ్వైజ్ రాసేటప్పుడు యూ షుడ్తో స్టార్ట్ చేస్తాం. జనరల్గా కొద్దిమంది ఏం చేస్తున్నారంటే షుడ్ యూ అని రాస్తున్నారు. సో అలా రాయద్దు. సో దిస్ ఈజ్ యువర్ మోడల్ పేపర్ క్వశ్చన్ నంబర్ 18th నుంచి ఎక్కడి వరకు? 18th నుంచి 26th వరకు. రేపు మీకు ఇదే టాపిక్ మీద ఎగ్జామ్ జరగడం ఎగ్జామ్ పెడతాను. 20 మార్క్స్కి ప్రింటెడ్ పేపర్స్ ప్రింట్ చేయించేస్తున్నాను. రేపు 20 out of 20 కానీ మీరు స్కోర్ చేస్తే మీకు ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు ఆన్లైన్ టెస్ట్ ఆన్ దేని మీద రాదమ్మా? ప్రస్తుతానికి 9th క్లాస్ వాళ్ళు ఎవరు ఉంటే 9th క్లాస్ వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ 10th క్లాస్ టెక్స్టువల్ సిలబస్ కాబట్టి 10th క్లాస్ వాళ్ళు మాత్రమే ఉండండి. 9th వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి అమ్మా, ఆన్లైన్ టెస్ట్ ఎన్ని మార్క్స్ వస్తాయో చెక్ చేస్తాం మీకు. సెకండ్ లెసన్ లాంగ్ వాక్. ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ 10th క్లాస్. హౌ డస్ నెల్సన్ మండేలా డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్? 18 మార్క్స్ ఉన్నాయమ్మా. మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఒక చిన్న మీకు సెల్ఫ్, మీరు దీంట్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ABCD పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ మారవు. ఆప్షన్ ఏ ట్రింప్ ఓవర్ ఫియర్, ట్రింప్ ఓవర్ లవ్, ట్రింప్ ఓవర్ సెల్ఫిష్, ట్రింప్ ఓవర్ పావర్టీ. ఇక్కడ మీరు ఏబిసిడి పెట్టిన తర్వాత ఒక జస్ట్ ఒక థంబ్ ఇవ్వండి. ఓకే, గుడ్.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మా ఏదో ఒక ఆన్సర్ ఇస్తేనే ఇది వస్తుంది కాబట్టి లేదులే. సెకండ్ క్వశ్చన్ చూడండి, నేను ఏది ఆన్సర్ చేయట్లేదు, ఆన్సర్ ఇవ్వకపోయినా ఇది ఓపెన్ అవుతుంది. వేర్ డిడ్ సెరమోనీస్ టేక్ ప్లేస్? రాక్ స్టోన్ యాంఫిథియేటర్, శాండ్ స్టోన్ యాంఫిథియేటర్, గ్లాస్ స్టోన్ యాంఫిథియేటర్, నన్ ఆఫ్ ద అబోవ్. ఇక్కడ మీరు ఏబిసిడీ పెట్టుకున్నా సరిపోతుందమ్మా, నో నీడ్ టు రైట్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఫ్లేమ్ కెన్ బి హిడెన్ బట్ నెవర్ ఎస్టింగ్విష్డ్? విచ్ ఫ్లేమ్ కెన్ బి హిడెన్ బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్? మ్యాన్స్ లవ్, మ్యాన్స్ న్యాచురల్ వే, మ్యాన్స్ గుడ్నెస్, నన్ ఆఫ్ ద అబౌవ్. విచ్ ఫ్లేమ్ కెన్ బి హిడెన్ బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్? లెసన్ మొత్తం డీటెయిల్గా లైన్ బై లైన్ చదువు ఉండాలి, లేదంటే నేను చేసినటువంటి ఒక మెటీరియల్లో 200 బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ అన్నా చదువు ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ డే వాజ్ ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఆన్ సౌత్ ఆఫ్రికా సాయిల్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్స్ ఫస్ట్ డెమోక్రటిక్ నాన్ రేషియల్ గవర్నమెంట్? 9th May, 10th May, 11th May, 12th May. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ కంట్రీస్ గ్రేటెస్ట్ వెల్త్? ఇట్స్ మినరల్స్, ఇట్స్ పీపుల్, ఇట్స్ టెక్నాలజీ, నన్ ఆఫ్ ద అబోవ్. వాట్ ఈస్ ఎ కంట్రీస్ గ్రేట్ వెల్త్ అకార్డింగ్ టు ద నెల్సన్ మండేలా? ఇట్స్ మినరల్స్, ఇట్స్ పీపుల్, ఇట్స్ టెక్నాలజీ, నన్ ఆఫ్ ద అబోవ్. What does depths of oppression create? Oppressed, heights of character, poverty, lack of freedom. Who according to Mandela is not free? Oppressor, oppressed, both one and A, none of the above. Who according to Mandela is not free? Oppressor, oppressed, both one and two, none of the above. Which party did Mandela join? Indian National Congress, African National Congress, National African Party? He did not join any party. Which party did Mandela join? Indian National Congress, African National Congress, National African Party? He did not join any party. What realization did Mandela have of his boyhood freedom? What realization did Mandela have of his boyhood freedom? It is just an illusion. He was born free. Freedom was meant for kids. He had no realization.
Why were two national anthems sung? Why were two national anthems sung? To imply unity, to mark the end of racial discrimination, to mark the end of gender discrimination, both 1 and A. Next, 11th question. What did Mandela learn about courage? What did Mandela learn about courage? Was not the absence of fear. It is the triumph over fear. Both 1 and A, 1 and 2, none of the above. What did Mandela learn about courage? ఇది యాక్చువల్గా డిఫికల్ట్ టాపిక్. ఇది బాగా చదివి ఉంటే దీన్ని స్కోర్ చేయగలరు. చూద్దాం. వాట్ అన్ ఇంటెండెడ్ ఎఫెక్ట్ ద డికేడ్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ బ్రూటాలిటీ హ్యాడ్. వాట్ అన్ ఇంటెండెడ్ ఎఫెక్ట్ డిడ్ ద డికేడ్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ బ్రూటాలిటీ హ్యాడ్? ఆప్షన్ 1 created man of extraordinary courage, wisdom and generosity, poverty and suffering, boycott from foreign nations, both 2 and 3. What unintended effect did the decades of oppression and brutality had? Thirteen, the structure they created formed the basis of one of the harshest, most inhuman societies the world has even known. What structure is Mandela talking about? Racial domination against the black-skinned, poverty and suffering, discrimination against the poor, oppression of women. The speculator array of South African jets was a display of the spectacular array of South African jets was a display of military pressure, military loyalty to democracy, none of the above, both 1 and 2. Next, 15th question. What was it that the nation needed to be liberated from? What was it that the nation needed to be liberated from? Poverty, gender discrimination, deprivation, all of the above. Deprivation, all of the above. Poverty, gender discrimination, deprivation, all of the above. Next, 16th question. What change brought international leader to South Africa? What change brought international leaders to South Africa? End of apartheid, humanity, peace, trade, negotiations. Seventeenth question.
How many deputy presidents were elected? How many deputy presidents were elected? 2, 3, 1, none. How many deputy presidents were elected? So last and final question. When was the inauguration day? South African inauguration day. 10th May, 10th March, 20th March, 20 May, 20 March. So, అందరూ 18 క్వశ్చన్స్ అయిపోయాయా? అయిపోతే ఒక తమ్ము పెట్టండి. ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకోకూడదు. మీకు అందుబాటులో పక్కన ఎవరుంటే వాళ్లకు మీ పేపర్ ఇచ్చి నేర్పిస్తాను. కీ ప్రెసిడెంట్, ఆ కీని వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, మీరు తప్ప ఇంకెవరైనా ఇంట్లో ఎవరుంటే వాళ్ళ దగ్గర ఇచ్చి మీ పేపర్కి కరెక్ట్ చేసుకోవాల్సిందిగా, కరెక్ట్ చేసి వచ్చినటువంటి మార్క్స్ని ఎవరైనా కూడా, ఏ సెక్షన్ అయినా, బి సెక్షన్ అయినా, సి సెక్షన్ అయినా, ఎవరైనా కూడా మీ పేరు, మీ మార్క్స్ నాకు సెండ్ చేయాలి. ఎందుకంటే ఇది నాకు అటెండెన్స్ ఎవరు వచ్చారని తెలిసేదానికి, ప్లస్ మీరు ఎంతవరకు మీకు అర్థమైంది, దీన్ని బట్టి నేను ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలి అని నాకు తెలియాలి అంటే, మీ కాంప్రహెన్షన్లో ఇంకా నేను ఎలా అర్థం చేసుకునేదానికి మీకు ఎలాంటి స్టెప్స్ నేను తీసుకోవాలి నాకు తెలియాలి అని అంటే, కంపల్సరీ ప్రతి ఒక్కరు మీ మార్క్స్, మీ పేరు, మీ సెక్షన్ నాకు పంపండి. మార్క్స్ మాత్రం, పేపర్ కరెక్షన్ మాత్రం మీరు చేసుకోవద్దు. ఓకే, మనం ఒక ఆన్సర్ కూడా చేయలేదు కాబట్టి మనకు 0 మార్క్ వచ్చింది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసినప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఈజీగా మీకు తెలిసిపోతాయి మీ స్కోర్ను. ఫస్ట్ ఆన్సర్ ఏ, ట్రింప్ ఓవర్ ఫియర్. అమ్మా ఇక్కడ ఏమన్నా ఆప్షన్స్ మారాయా? ఒకసారి ఆన్ చేసి మ్యూట్ అన్మ్యూట్ మారలేదు కదా. ఓకే, సో ఆప్షన్ ఏ రైట్. 1 ఆప్షన్ ఏ. నంబర్ 2 ఆప్షన్ బి. క్వశ్చన్ నంబర్ 3 సి. క్వశ్చన్ నంబర్ 4 బి. క్వశ్చన్ నంబర్ 5 పి. క్వశ్చన్ నంబర్ 6 బి. క్వశ్చన్ నంబర్ 7 సి. క్వశ్చన్ నంబర్ 8 బి. క్వశ్చన్ నంబర్ 9 ఏ. క్వశ్చన్ నంబర్ 10 డి. క్వశ్చన్ నంబర్ 11 సి. క్వశ్చన్ నంబర్ 12 ఏ. క్వశ్చన్ నంబర్ 13 ఏ. క్వశ్చన్ నంబర్ 14 డి. క్వశ్చన్ నంబర్ 15 డి. క్వశ్చన్ నంబర్ 16 ఏ. క్వశ్చన్ నంబర్ 17
ఏ క్వశ్చన్ నెంబర్ 18 లాస్ట్ వన్ ఏ 10th మే సో మీరు నాకు ఎంత స్కోర్ వచ్చింది ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది నాకు వాట్సాప్కి మీ పేరు నాకు అటెండెన్స్ నేను రిజిస్టర్లో నేను నోట్ చేసుకునే దానికమ్మా ఏ సెక్షన్ అయినా పర్వాలేదు ఏ అయినా పర్వాలేదు బి అయినా పర్వాలేదు సి అయినా పర్వాలేదు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీకు ఎంత నేర్పించవచ్చు మీకు ఏం కావాలి అని తెలుసుకునేదానికి మాత్రమే సో మీ మార్క్స్ మీ పేరు మీ సెక్షన్ రాసి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి నేను రిజిస్టర్లో నోట్ చేసుకుంటున్నాను సో ఈరోజు క్వశ్చన్ పేపర్ 18th నుంచి 26th వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను రేపు మీకు ఆఫ్లైన్లో విత్ సిసి కెమెరాస్ రికార్డింగ్తో ఎలా అనేటువంటిది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాను నేను జూనియర్ ఇంటర్ వాళ్ళకి వాళ్ళని అడిగితే చెప్తారు ఎలా సిసి కెమెరాస్ రికార్డింగ్ అనేటువంటి మొబైల్స్ 3 మొబైల్స్ 3 కార్నర్స్లో రికార్డ్ చేసి ఆన్ చేసి పెట్టేస్తాము స్ట్రిక్ట్గా ఎగ్జామ్ జరుగుతుంది తల తిప్పినా కూడా మీకు తెలిసిపోతుంది ఆ వీడియోని మళ్ళీ మీకే చూపిస్తాను ఎవరెవరు తల తిప్పారు అనేటువంటిది సో స్ట్రిక్ట్గా జరుగుతుంది 2020 తెచ్చుకున్న వాళ్ళకి ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెల్సన్ మండేలా సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది కాబట్టి రేపు ఎగ్జామ్ అయిన తర్వాత థర్డ్ లెసన్ చదవండి మీరు అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా కవర్ చేసుకుంటూ రావాలి థర్డ్ లెసన్ చదవండి థర్డ్ లెసన్లో రేపు పార్ట్ 2 ఉన్నాయి పార్ట్ 1 వాటి మీద రీడింగ్ కాంప్రిహెన్షన్ టెస్ట్ ఉంటుంది తర్వాత రేపు ఏదైనా ఒక టాపిక్ మీద మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకొని సేమ్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదంటే వేరే టాపిక్లోకి వెళ్ళాలా అనేటువంటిది ఆ క్వశ్చన్ పేపర్లో మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను ఓకేనా గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మీ మార్క్స్ సెండ్ చేయండి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అందరూ లెఫ్ట్ అవ్వాలి ఒక్కొక్కరు మీ పేరు ఖచ్చితంగా నాకు పంపండి ఎవరెవరు ఉన్నారనేటువంటిది అందరూ లెఫ్ట్ అయిన తర్వాత నేను స్టాప్ చేస్తాను ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళట్లేదని జస్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి లెఫ్ట్ అవ్వండి ఒక్కొక్కరు లెఫ్ట్ అయి మీ పేరు చెప్పి లెఫ్ట్ అయిపోండి ఓకే గుడ్ రిషిత yes midhuna sir midhuna okay good night midhuna yan srilakshmi sir srilakshmi good good night baatandi yan kirtana good yes divya sohita sir divya sohita good yes tulsi sir tulsi good tulsi yam guru priyanka sir good guru priyanka very good భార్గవి గుడ్ మా ఓకే గుడ్ భార్గవి అంటే ఎవరెవరు వింటున్నారో నాకు తెలియాలి కదా విన్నవాళ్ళు ఎలా దానికోసం నెక్స్ట్ ఎవరమ్మా ఆరాధ్య సార్ ఆరాధ్య గుడ్ ఒక్కొక్కరు చెప్పిన వారు లెఫ్ట్ అయిపోవాలి ఎవరు ఉండకూడదు ఇంకా 17 ఉన్నారు హరిచరణ్ సార్ బి హరిచరణ్ హరిచరణ్ వెరీ గుడ్ సిరి అందు ఓకే గుడ్ తేజస్విని సార్ తేజస్విని గుడ్ సార్ సాత్విక్ సార్ సాత్విక్ గుడ్ ఇంకా 11 మెంబర్స్ ఉన్నారు ఏ యువరాజ్ సార్ యువరాజ్ గుడ్ యువరాజ్ సార్ బి కార్తిక్ సార్ బి కార్తిక్ గుడ్ ఇద్దరు కార్తిక్లు వచ్చారు ఎంఓ బి గుడ్ ఎస్కే సమీర్ సార్ సమీర్ గుడ్ సమీర్ రూప్ సాయి సార్ రూప్ సాయి గుడ్ రూప్ సాయి
ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. చెప్పండి మా పేరు. సుమంత్. సుమంత్ గుడ్. సుమంత్. సుమంత్ గుడ్. తేజు, జ్యోతి, ఇంకా ముగ్గురు ఉన్నారమ్మా. ఇంకా ముగ్గురు ఉన్నారు. శ్రీవన్య సార్. ఎవరమ్మా? ఓకే ఓకే గుడ్. లెఫ్ట్ అయిపోవచ్చు అమ్మా, చెప్పిన వాళ్ళే లెఫ్ట్ అయిపోవాలి. ఇంకా ఓకే